ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి 128వ జయంతి సందర్భంగా గోవర్ధనగిరిలో అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా వేడుకలు నిర్వహించి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు జరిపోతుల జనార్దన్ మాట్లాడుతూ అంటరానితనంకు వ్యతిరేకంగా ఈ దేశంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయుడు అంబేడ్కర్ అని, దళితులు, గిరిజనులు, బీసీలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగినప్పుడే నిజమైన దేశాభివృద్ధి జరిగినట్లని ఆయన అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు కొనసాగిద్దాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 128వ జయంతి వేడుకలు గోవర్ధనగిరి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఈ దేశంలో అట్టడు వర్గాల, అణగారిన వర్గాల ప్రజలకు, ప్రజలను చైతన్యవంతం చేసి ఏదైతే అంటరానితనం ఉన్నదో దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం చేసినటువంటి ఒక గొప్ప మానవతావాది. ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిపాలన విధానం కేవలం అంబేద్కర్ గారిని రచించినటువంటి రాజ్యాంగంతోనే నడుస్తుందని చెప్పేసి మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అధికారికంగా ఎవరైతే ఈ దేశం కోసం సేవ చేయని, ఎవరైతే ఈ దేశానికి ఉపయోగలేని వ్యక్తులను ఈయన అధికారికంగా నిర్వహిస్తున్నారు కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి దేశంలో ఉన్నటువంటి పేద పొడుగు బలైన వర్గాల ప్రజలకు మరి ఎంతో సేవ చేసి ఎంతో మేలు చేసిండు. అతని జయంతిని మరి అధికారికంగా నిర్వహించకపోవడం సిగ్గుచేటు, దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా 128వ జయంతి వేడుకలు గోవర్ధనగిరి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్మించడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఈ దేశంలో అట్టడుగు వర్గాల, అణగారిన వర్గాల ప్రజలకు, ప్రజలను చైతన్యవంతం చేసి ఏదైతే అంటరానితనం ఉన్నదో దానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఉద్దేశించినటువంటి ఒక గొప్ప మానవతావాది, ఒక సంఘ సంస్కర్త, ఒక ఉద్యమకారుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఇవాళ ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో పరిపాలన విధానం కొనసాగుతూ ఉన్నది. ఆయన రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈరోజు రిజర్వేషన్లు ఏర్పడి ఈరోజు ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నటువంటి వారు ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా అని చెప్పేసి గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క దేశంలో స్వతంత్రం